న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్ ను భారత జట్టు పేలవ ప్రదర్శనతో మొదలుపెట్టింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మాత్రమే తమ వంతు బాధ్యతగా బ్యాటింగ్ చేశారు. మిగతా భారత బ్యాట్స్మెన్ ఎవ్వరూ కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. చివరిలో వాషింగ్టన్ సుందర్ ధాటిగా బ్యాటింగ్ చేయకుంటే భారత జట్టు 300 స్కోరు దాటేది కాదు. ఆశ్చర్యకరంగా రిషబ్ పంత్ ఈ మ్యాచ్లో కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయినా కూడా అతడిలో ఏ మార్పు లేదు. మరోసారి పంత్ తక్కువ స్కోర్కే వెనుదిరిగాడు. 23 బంతులు ఎదుర్కొన్న పంత్ కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. బద్ధకంగా బ్యాటింగ్ చేస్తూ చివరికి ఫెర్గూసన్ బౌలింగ్లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో మరోసారి పంత్పై భారత క్రికెట్ అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అప్పుడెప్పుడో ఇంగ్లాండ్ పర్యటన నుండి వరుసగా జట్టులో అవకాశం దక్కించుకుంటున్న పంత్ ఆ తర్వాత బాగా ఆడింది మాత్రం కేవలం 1-2 మ్యాచ్లే కావడం గమనార్హం. అలాంటి ఆటగాడికి అన్ని అవకాశాలు ఎందుకు ఇస్తున్నారంటూ భారత క్రికెట్ బోర్డుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అదే అవకాశాలు మరో యువ ఆటగాడు ఎవరికి ఇచ్చినా ఈపాటికి జట్టులో నిలదొక్కునేవాడని పంత్పై ఎందుకింత ప్రేమ అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. అతడికి ఇచ్చే అవకాశాలేదో యువ ఆటగాళ్లకు ఇవ్వమని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. మరికొంతమంది అయితే పంత్ను టెస్టులకు మాత్రమే పరిమితం చేసి టీ20 వన్డే క్రికెట్ నుండి తప్పించమని సలహా ఇచ్చారు. అసలు ప్రస్తుత వన్డే టీ20 ఆటగాళ్లలో కనిపించే నాణ్యత పంత్లో ఏమాత్రం లేదని, పంత్ తక్షణమే తనంతట తానుగా టీ20 వన్డే ఫార్మాట్ నుండి తప్పుకుని దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి ఆ తర్వాత జట్టులో స్థానం దక్కించుకోవాలని పేర్కొంటున్నారు. పంత్ ఇలానే ఆడితే మాత్రం జట్టులో చోటు కోల్పోయే రోజు మరెంతో దూరంలో అయితే లేదు. పంత్ ఇకనైనా టీ20 మరియు వన్డే మ్యాచ్లకు గుడ్ బై చెప్పు అంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బీసీసీఐ కూడా పంత్ ని ఎంతగా సపోర్ట్ చేస్తున్నా కూడా అతడు మాత్రం పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్నాడు. మరి ఈ వ్యవహారంలో బీసీసీఐ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.